సినిమాను గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి, ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం అంటే ఎంత ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరిత మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో నాలుగు మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని వచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామణి. నీ పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా ఆయనదే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మహాన్ మంచి నటుడు, నాకు సోదరుడు. అలాగే పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు పరమేశ్వరుడు అంతే. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడిదెన్. అంటే అక్షరం, ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో, ఇప్పుడు పెద్దవారి శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదని సామెతలు మనం వింటుంటాం, మన అమ్మా నాన్న చెప్పారు. అంతే, ఆయన పర్మిషన్ లేనిది ఈ సినిమా తీసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంకెంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకని కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.